బొన్మల్ల మునాఫన్ ఇస్సాన్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మా చైతన్యాన్ని సాయం కోవిడ్-19 వారి కోసం అండ్ రంజాన్ కోసం చిన్నమండ మండలం అండ్ రాయచోటి మండలంలో మేము దాదాపు 6,000 మందికి ఈ ఫుడ్ స్టఫ్ సప్లై చేయదలుచుకున్నాము. ఆల్రెడీ చిన్నమండ మండలంలో సప్లై చేసేసాము. ఇప్పుడు రాయచోటి మండలం కోసము మన ఎస్పీ సార్ అండ్ మళ్ళీ మన లోకల్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పి సార్ ద్వారా వేస్తాం రోజు మేము ఇవంతా పంచదలుచుకున్నాము, పంపిణీ చేయదలుచుకున్నాము. ఆల్రెడీ మేము ఇవంతా ఒక చోట లేకుండా డోర్ డెలివరీ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి. ఆల్రెడీ టోకన్స్ పంపిణీ పనిచేశాము. మన గవర్నర్ ఎస్పీ సార్ గారు అండ్ సిపి ద్వారా వచ్చిన తర్వాత వాళ్ళ చేత మేము వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం డోర్ డెలివరీకి మేము అంతా సిద్ధం చేసి పెట్టాము. దేవస్థానం రోజు మేము అంతా డోర్ డెలివరీ చేయాలని అనుకుంటున్నాము. చిన్న మండలంలో ఎంతమందికి ఇచ్చినారు? మండలం చిన్న మండల మండలంలో 500 కుటుంబాలకు ఇచ్చాము. ఇది రైచోటి మండలానికి టౌన్కి? రైచోటి మండలానికి 5,000 మందికి ప్లాన్ చేశాము. మొత్తం మండలానికి 5,000? మొత్తం మండలానికి 5,000 మందికి పేద కుటుంబాలు. మీ ఎప్పుడు ఇవ్వను ఉన్నారు? ఇవన్నీ ఎప్పుడు సప్లై చేయనున్నారు? దేవస్థానం రోజు. దీని కాస్ట్ సార్ మొత్తం అంతా? దాదాపు 50 లక్షల వరకు అయింది. మేము బిఎంఎస్ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇప్పటికీ 13 రోజుల నుంచి అన్నదానం కూడా ప్రతిరోజు మధ్యాహ్నము మరి సాయంత్రం కూడా అన్నదానం చేస్తున్నాము. రోజు 700 మందికి అన్నదానం చేస్తున్నాము. అలాగే మా యొక్క బిఎంఎస్ ట్రస్ట్ నుంచి నిత్యావసర సరుకులు, బియ్యము, ఆయిల్ కూడా ఈ చుట్టుపక్కల 5,000 మందికి సప్లై చేయడానికి మా చైర్మన్ సార్ ఆదేశాల మేరకు మేమంతా సిద్ధం చేశాము. ఇవన్నీ మన యొక్క బిఎంఎస్ మెంబర్స్తో ఇవన్నీ సప్లై చేయడానికి రెడీ చేశాము. ఇది గురువారం రోజు ఎస్పీ ఎమ్మెల్యే సార్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి రెడీ చేశాము. అలాగే బిఎంఎస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల కూడా మేము చేయడానికి కూడా ముందుగా ఉంటాము. అలాగే వాటర్ ప్లాంట్ కూడా మన బొన్మల్ల వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేశాము. అలాగే రాయచోటిలో కూడా గాంధీ బజార్లో నిత్యావసర అందరికీ నీళ్లు అవసరం అనేసి కూలింగ్ వాటర్ కూడా ఈరోజు కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది. మీ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి గురువారం రోజు ప్రతి ఒక్కరు వచ్చి మనకి ఈ ప్రోగ్రామ్ని కొంచెం మీరు అందరూ సపోర్ట్ చేయాలని, పోలీస్ వారికి, మున్సిపల్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి అందరూ ఈ కరోనా వల్ల అందరూ ప్రతి ఒక్కరూ ఫుల్ఫిల్డ్గా వర్క్ చేస్తున్నారు. అలాగే పబ్లిక్ కూడా గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ ఆదేశాలు అందరూ పాటిస్తూ ఈ యొక్క కరోనాని మన యొక్క దేశం నుంచి తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరికి వినమిస్తున్నాము. ఈ యొక్క మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ, మా బిఎంఎస్ తరఫున అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.